మోడర్న్ ఇండస్ట్రీస్, కామాక్షి ఆగ్రో ఇండస్ట్రీస్ మా రెండు ఫరాలు. మా దగ్గర ఈ స్ప్రేయింగ్ పంపులు, కల్టివేటర్లు, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ మొత్తం మేకింగ్ తయారు చేస్తాం. వీల్స్ హైట్ సాలిడ్ వీల్స్, ట్రాక్టర్ హైట్ పెంచడానికి 9.5 32 టైర్స్, 8.3 32 టైర్స్, 9.5 36 టైర్స్, మళ్ళీ సాలిడ్ వీల్స్ అన్ని రకాలు. చిన్న బళ్ళకు 225 జీవో బండి నుంచి 30 S4 బాగ్బానికి కానీ, 575 జాండీరు, ఐసరు, కుబాటో అన్ని బళ్ళకి అవైలబుల్గా ఉంటాయి టైర్స్. సత్తెనపల్లి గుంటూరు జిల్లా, ఏపీడీసీఎల్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా సబ్స్టేషన్ 9247268093. స్ప్రేయింగ్ పంపుకు సంబంధించిన గన్స్ ఇవి, రిలేయింగ్ యూనిట్కి వాడుకుంటారు. రీలింగ్ యూనిట్కి వాడుకుంటారు ఇవి. ఈ గన్కి మన పొలంలో ఒడ్డు మీద బండి పెట్టుకుని పొలంలోకి పైప్ లాక్కుని వెళ్ళి కొట్టుకునేప్పుడు 35 నుంచి 40 ఫీట్ వరకు స్ప్రేయింగ్ అవుతుంది ఈ గన్ను. దీన్ని మనకి లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ లెంత్ వస్తుంది. దీన్ని పైకి కిందకి ఆపరేటింగ్ చేసుకుంటా ఉంటే స్ప్రేయింగ్ వస్తుంది. బుట్ట కావాలంటే బుట్ట, లాంగ్ కావాలంటే లాంగ్, దుమ్ముగా కావాలంటే అట్లా స్ప్రేయింగ్ అవుతూ ఉంటుంది గన్ను. దీనికి బ్యాక్ సైడు రోటర్ ఒకటి వస్తుంది, పైపు మెలికి పడకుండా అది కంటిన్యూ తిరుగుద్ది అనమాట రోటర్. ఆ రోటర్కి మన పైపు దీనికి బ్యాక్ సైడ్ ఫిట్ చేసుకుంటాం. దీని కాస్ట్ వస్తుంటే 2700. ఇది వచ్చాక మన స్ప్రేయింగ్ ఎట్లే గన్లాగా, ఇవి మన స్ప్రేయింగ్ కుండకి సంబంధించి గన్స్ స్ప్రేయింగ్ ఫిట్ చేసేవి. ఇవి లాంగ్ లెంత్ గన్లు, షార్ట్ గన్లు, ఇవి అన్ని రకాల గన్లు మనకి దగ్గర. ఇది గన్ వచ్చేసరికి వన్ సైడ్ వచ్చేసరికి 30 ఫీట్ దాకా లెంత్ స్ప్రే అవుతుంది. ఇవి సిరామిక్ నాజిల్స్ అంటారు. వీటిని ఈ నాజిల్ వచ్చేసరికి సిరామిక్ నాజిల్, ఎట్లే నాజిల్స్ వీటిలోనే 1.5 2.0 3.0 2.0 అట్లా రకరకాల ఐటమ్స్ నాజిల్స్ గన్ను వాటర్ మన అవసరాన్ని బట్టి ఫిట్ చేసుకుంటూ ఉంటాం. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ గన్ను, ఇది రస్ట్ ప్రూఫే. దీని కాస్ట్ వచ్చేసరికి 950 9.50. ఇది దీంట్లో స్మాల్ లెంత్. ఇది వచ్చేసరికి 750. డైమండ్ పంపు స్ప్రేయింగ్కి పర్పస్ ఈ పంపు. ఈ పంపు నుంచి పంప్ కెపాసిటీ ఇది వచ్చేసరికి 60 3 HP. ట్యాంక్ నింపుకునేందుకు ఈ వాళ్ళని ఉపయోగించుకుంటాం. ఈ హైడ్రాలిక్ ఈ గన్స్ ఆన్ చేయము. ఈ స్ప్రేయింగ్ ఈ బాక్స్ ద్వారా మనకి అటు ఇటు వాటర్ స్ప్రేయింగ్కి బ్యాటరీ గన్స్ ద్వారా ఆపరేట్ అవుతుంది అన్నమాట. దీన్ని హై స్లో రెండు విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని స్పీడ్గా తిరగడానికి, మళ్ళీ స్లోగా తిరగడానికి. దీని 70,000కి కంప్లీట్ 500 లీటర్లు. అదే దీంట్లో ఆ పంపు మాడిఫికేషన్ మారితే స్టార్ డైమండ్ అని వేరే రకాల పంపులు ఉంటాయి. వాటితో అయితే 62,000 60,000 కూడా సప్లై చేస్తాం. పంపుని బట్టి కొంచెం రేట్ వేరియేషన్ ఉంటుంది. ఈ వీల్స్ 8.3 32 బీకేటి కంపెనీ టైర్. ఈ బళ్ళను వచ్చేసరికి ఈ 225 జీవో బళ్ళు వాటిని ఉపయోగిస్తాం. గాలి బళ్ళు ఇప్పుడున్న దానికన్నా 12 ఇంచెస్ హైట్ పెరుగుతుంది. బండి 1 ఫీట్ హైట్ పెరుగుతుంది. వీటికి కూడా ఈ 12 అంగుళాలు వెడల్పు ఉంటాయి కదా, ఈ 13 అంగుళాలు ఉంటాయి. వీటిని తీసి 9.5 36 టైర్లు, 9 అంగుళాలు వెడల్పు టైర్లతో మొక్కలు తక్కువకోకుండా వీటికి కూడా వేసి సెట్ చేస్తారు. ఇది ఓల్డ్ మోడల్ టైప్లో, ఇది వైఫరింగ్ మోటార్తో రన్నింగ్. ఇవి బ్యాటరీ మీద ఆధారపడి మోటార్ ద్వారా ఇవి మన పొలంలో మనకు కావాల్సిన స్పేస్లోకి ఇవి లాక్కుని అటు ఇటు ఆసిలేషన్ అవుతుంది. ఆసిలేషన్ అయ్యి అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది మనం
అడ్జస్ట్మెంట్ బయటికి లోపలికి జరుపుకునేందుకు అవకాశం 5 feet బయటకు వస్తుంది రెండు వైపులా. మన సాల్లో డిస్టెన్స్ని బట్టి దీన్ని ఎక్కువ జరుపుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఈ విధంగా మనం లాంగ్ స్ప్రేయింగ్ అవడానికి లోపలికి బయటికి అడ్జస్ట్మెంట్ మన ఇదిని బట్టి మొత్తం లాక్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవి బండి హైట్ పెంచుకోవడానికి 2 to 5 కానీ 30 horsepower, 18 horsepower, 24 horsepower, 50 horsepower దాకా బళ్ళు వాటి కెపాసిటీని బట్టి ఈ హైట్ వీల్స్ ఎడ్జస్ట్ సాలిడ్ వీల్స్ అంటారు వీటిని. ఇవి బండి కెపాసిటీని బట్టి 3.5 tons వరకు మోసే కెపాసిటీ మోసే వీల్స్ వరకు మన సప్లై ఉంది. 18 horsepower నుంచి 18, 24, 30, 32, 50 horsepower దాకా ఇవన్నీ ఆర్డర్ మీద తయారు చేసి పెట్టాం. కావాల్సిన వాళ్ళకి సప్లై చేయడానికి రెడీ చేసి పెట్టాం, పంపిస్తాం. వీటిని అవైలబిలిటీ ఎవరికి పలానా వాళ్ళు కావాలంటే వాళ్ళ అడ్రస్కి మనం ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంపించేస్తాం. ఈ అన్ని రకాల బళ్ళకి చిన్న బండి 18 horsepower నుంచి 50 horsepower దాకా వాటికి సంబంధించిన వీల్స్ అన్ని రకాల అవైలబిలిటీ మన దగ్గర దొరుకుతాయి. వాటిని బట్టి మనం ఫోన్ కాంటాక్ట్ ద్వారా మనకి చేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అయినా వేసి పంపించేస్తూ ఉంటాం. నమస్కారం సార్. మీరు ఈ పౌండరీ షాప్లో అంటే మీరు పౌండరీ షాప్ అంటారు, మేము వర్క్ షాప్ అంటాం. మేము మీ ఇక్కడ దీంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 50 years నుంచి మా నాన్నగారు ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. ఒక 30 years నుంచి నేను దీంట్లో నైపుణ్యంగా ఐటమ్స్ రైతులకు కావాల్సిన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్ని రకరకాల కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కొత్త ఐటమ్స్తో చేస్తూ ఉన్నాం. దానికి మ్యాక్సిమం ఏంటంటే రైతుకు అందుబాటులో ఉండే ధరతే అవైలబిలిటీగా వాళ్ళకి అన్ని పరికరాలు బాగా పనిచేసేటట్టుగా తయారు చేయడానికి ప్రయత్నించి అందిస్తున్నాం.